అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని మహిళల భద్రత కోసం అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలో కళ్యాణదుర్గం డిఎస్పీ రమ్య ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది మరియు పట్టణంలోని కస్తూరిబా గాంధీ పాఠశాల విద్యార్థినులతో పాటు టీ సర్కిల్ మానవహారం ఏర్పడి అక్కడి నుండి పట్టణ పోలీస్ స్టేషన్ వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా డిఎస్పీ రామ్య మాట్లాడుతూ మహిళా భద్రత కోసం నేడు దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా వివిధ చట్టాలు ఏర్పడ్డాయని ఎలాంటి భయం లేకుండా ఎలాంటి పరిస్థితుల్లో అయినా ఎలాంటి సమస్యనైనా పోలీసుల వద్దకు వచ్చి పరిష్కరించుకోవచ్చని తెలిపారు. మహిళా భద్రత కోసం కుటుంబ తగాదాలు పనిచేసే చోట వ్యక్తిగత భద్రత అవసరమైనప్పుడు ప్రతి మహిళ దిశ యాప్ను మొబైల్లో డౌన్లోడ్ చేసుకుని వినియోగించుకోవాలని తెలిపారు. మహిళల కోసం రాష్ట్ర ప్రభుత్వం దిశ పోలీస్ స్టేషన్, మహిళా పోలీస్ హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ సీఐ రామారావు, రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ సుధాకర్, పట్టణ స్టేషన్ ఎస్ఐ దామోదర్, పోలీస్ సిబ్బంది, కస్తూరిబా పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈరోజు క్యాండిల్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ అలాగే గ్రామ మహిళా సంరక్షణ కార్యదర్శులతో పాటు స్కూల్ చిల్డ్రన్ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది క్యాండిల్ ర్యాలీలో. మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు మహిళలు చాలా రంగాల్లో రాణిస్తున్నారు, అయినప్పటికీ కూడా మహిళే కదా అన్న వివక్ష, మహిళే కదా అన్న భావం ఇప్పటికీ ఉంది చాలామందిలో. సో ఇవన్నీ లెక్క చేయకుండా మహిళలు ఇంకా ముందుకు రావాలి, అన్ని రంగాల్లోనూ రాణించాలి అని చెప్పేసి వాళ్ళకి మేము ఉన్నామన్న ధైర్యం ఇవ్వడం కోసమని చెప్పేసి క్యాండిల్ ర్యాలీ ఆర్గనైజ్ చేయడం జరిగింది. సో మహిళలు వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నప్పుడు అవి ఫ్యామిలీ పరంగా కావచ్చు లేదా వర్క్ ప్లేస్లో కావచ్చు, ఇంకెటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మీరు ఎటువంటి భయం లేకుండా పోలీస్ డిపార్ట్మెంట్ని అప్రోచ్ అవ్వచ్చు. పోలీస్ కూడా చాలా ఉమెన్ ఫ్రెండ్లీ అవుతోంది. అండ్ దీనికి సాక్ష్యంగానే ఇప్పుడు మనకు వస్తున్న దిశ పోలీస్ స్టేషన్స్ కానీ, మహిళా హెల్ప్ డెస్క్లు కానీ, దిశ యాప్ కానీ ఇవన్నీ కూడా ఈ క్రమంలోనే వస్తున్నాయి. సో రేపు మాకు పోలీస్ డిపార్ట్మెంట్ లో రేపు అన్ని మహిళా హెల్ప్ డెస్క్ కూడా ఇనాగ్రేషన్ జరగబోతోంది. సో ప్రతి పోలీస్ స్టేషన్లో కూడా మహిళా హెల్ప్ డెస్క్ ఉంటుంది. సో అక్కడ మహిళా పోలీస్ ఉంటారు, ఉమెన్ పోలీస్ కానిస్టేబుల్ అక్కడ ఉంటారు. సో మహిళలు డైరెక్ట్గా ఎక్కడైతే ఇప్పుడు మేల్ డామినేటెడ్ ఫోర్స్ అయితే ఉందో పోలీస్ ఫోర్స్, దాంట్లో కూడా సపరేట్గా ఒక మహిళా హెల్ప్ డెస్క్ని పెట్టి ఉమెన్ కోసం క్యాటర్ చేయడానికి అనేసి ఇప్పుడు ఇది ఏర్పాటు చేయడం జరుగుతుంది. అవి రేపటి నుంచి ఫోర్స్లోకి వస్తాయి. సో మహిళలందరూ కూడా దయచేసి దిశ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఎప్పుడు ఎటువంటి ప్రాబ్లం యాంటిసిపేట్ చేస్తున్నా వాళ్ళు వెంటనే దాంట్లో ఉన్న SOS బటన్ క్లిక్ చేయాలి. అండ్ డైల్ 100ని కూడా దయచేసి గుర్తుంచుకోండి. ఎప్పుడు ఎటువంటి డిప్రెషన్లో ఉన్నా కానీ లేకపోతే వేరే వాళ్ళ వల్ల మీకు ఆపద వస్తుంది అని ముందుగా మీరు యాంటిసిపేట్ చేసినప్పుడు వెంటనే డైల్ 100కి ఫోన్ చేయండి. అలాగే దిశ యాప్ని కూడా వాడి దాంట్లో ఉన్న SOS బటన్ని ప్రెస్ చేయాలి. సో దయచేసి మేమున్నామన్న సంగతి మర్చిపోవద్దు. దీనికి సంఘీభావంగానే మేము ఇప్పుడు క్యాండిల్ ర్యాలీ కూడా నిర్వహించడం జరిగింది. సో వీఆర్ దేర్ ఫర్ యూ అండ్ హ్యాపీ ఉమెన్స్ డే.